అదొక అద్భుత క్షేత్రం. ఎన్నో విశేషాలకు విలక్షణతకు మారుపేరు. ఒకే క్షేత్రం రెండు రాష్ట్రాల్లో రెండు విభాగాలుగా ఉంటుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ఒక్క నది మాత్రమే అడ్డు. నదికి ఇటువైపు ఒక రాష్ట్రం, అటువైపు ఒక రాష్ట్రం. ఆ నది కృష్ణానది. ఆ రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిలో ఉందో అద్భుతమైన దీవి, అదే కురుపురం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిలో ఉన్న చిన్న దీవి కురువపురం. కురుంగడ్డ, కురుపురం, కురువపురం, కురుగడ్డ అని పిలిచే ప్రకృతి అద్భుతం ఈ దీవి. దత్తభక్తులకు తప్పక దర్శించవలసిన క్షేత్రం. దత్తభగవానుడు లీలలను చూపిన ప్రదేశం. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభులు 14 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం. నిజానికి ఈ క్షేత్రం రెండు విభాగాలుగా ఉంటుందని చెప్పాలి. ఒకే క్షేత్రం రెండు భాగాలుగా, నదికి అటువైపు ఒక భాగం ఒక రాష్ట్రంలో, నదికి ఇటువైపు ఒక భాగం ఒక రాష్ట్రంలో. ఒకే క్షేత్రం రెండు రాష్ట్రాల్లో రెండు విభాగాలుగా ఎలా ఉంది? దత్తభక్తులు తప్పనిసరిగా చూసి తీరాలి అనుకునే కురువపుర క్షేత్ర విశేషాలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కురువపురం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉంది. కురుపురం లేదా కురువపురం లేదా కురుగడ్డ ఎలాంటి హడావిడి దరిచేరని ప్రశాంతమైన దీవి. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు పర్యాటక ఆహ్లాదాన్ని కూడా సమంగా పంచి ఇచ్చే ప్రదేశం. కష్టాలు, కలతలతో బాధపడేవారు, దుష్టశక్తుల బారి నుంచి విముక్తిని కోరుకునేవారు ఇక్కడ స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని స్థలపురాణం చెప్తోంది. ఇక ఇక్కడ ధ్యానం చేస్తే ఆ సాధన త్వరితంగా ఫలితాన్నిస్తుందని చెప్తారు. అంతేకాదు, సఖ్యత లేని భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ సమస్యలన్నీ సమసిపోతాయని కూడా చెప్తారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. స్వామివారి జన్మస్థలం పిఠాపురమైతే వారి తపస్సు, ధ్యానం అన్నీ కురువపురంలోనే జరిగాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివాసముండి భక్తుల కష్టాలు తీర్చారట. చివరికి ఇక్కడే కృష్ణానదిలో అంతర్హితమయ్యారని చెప్తారు. పూర్వం ఋషీశ్వరులను పరీక్షించదలిచిన దత్తాత్రేయుడు అకస్మాత్తుగా ఇక్కడి కృష్ణానదిలో మునిగి అలాగే సంవత్సరాల తరబడి జలసమాధిలోనే ఉండిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత నదిలో నుండి అనఘాదేవి సమేతంగా చేతిలో మధుపాత్రతో బయటకొచ్చారు. అలా దత్తాత్రేయుల వారు ఆనాడు ఎక్కడ నీట మునిగారో ఆ ప్రదేశమే నేటి కురువపురం. దత్తాత్రేయుని అవతారాల్లో ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని పీఠికాపురం లేదా ప్రస్తుత నామం పిఠాపురంలో శ్రీపాద అప్పల నరసింహరాజశర్మ సుమతి దంపతులకు కుమారునిగా 1320లో అవతరించారు శ్రీపాద శ్రీవల్లభులు. 16 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గర గడిపిన శ్రీపాద శ్రీవల్లభులు తన 16వ ఏట కురువపురం వచ్చి ఇక్కడే 14 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆశ్వయుజమాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం రోజున ఇక్కడే కృష్ణానదిలో అంతర్హితులయ్యారు. అయినా కూడా స్వామివారు ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మ రూపంలో సంచరిస్తున్నారని భక్తుల నమ్మకం. కురుపురం క్షేత్రంలో ఎక్కడైతే శ్రీపాదుల వారు సిద్ధాసనంలో కూర్చుని తపస్సు చేశారో ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం ఆలయం ఉంది. ఆ సిద్ధాసన స్థానానికి భక్తులు అభిషేకాలు చేయించుకోవచ్చు. ఉదయం 9 గంటలలోపైతే ఇక్కడ అభిషేకం చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఆ సమయం దాటితే కేవలం దర్శనం మాత్రం చేసుకోవచ్చు. ఇక ఈ క్షేత్రంలో మరో అద్భుతం 1000 సంవత్సరాల పైనే వయసున్న మర్రి చెట్టు.
ఈ చెట్టు కిందే శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసేవారని చెప్తారు. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఈ చెట్టు కింద ఒక చిన్న ఆలయం ఉంటుంది. అందులో శ్రీపాద శ్రీవల్లభుల పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు, వీరినే టెంబె స్వామి అని కూడా పిలుస్తారు. వీరు తపస్సు చేసిన గుహ ఇప్పటికి కూడా మనం దర్శించుకోవచ్చు. దానిమీద శివాలయం కూడా ఉంది. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, కురుపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, పల్లకి సేవ జరుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు, అదేవిధంగా స్వామివారి కృష్ణానదిలో అంతర్ధానమైన ఆశ్వయుజ బహుళ ద్వాదశిని శ్రీపాద వల్లభుల గుప్త దినం అన్న పేరుతోనూ ఉత్సవాలు చేస్తారు. దత్త భగవానుని మరో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినం, అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు, విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇదంతా నదికి ఆ వైపు, అంటే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఉన్న కురువపురం విశేషాలు. ఇక నదికి ఈ వైపు, అంటే తెలంగాణ రాష్ట్రంలోని పంచదేవ పహాడ్. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ మండలంలో ఉంది పంచదేవ పహాడ్. మనం ఇటువైపు నుంచి కురుపురం వెళ్లాలంటే ఇక్కడి నుంచే కృష్ణానదిలో పుట్టిలో ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇక్కడ పాండురంగ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, విఘ్నేశ్వరుడు, అనఘదత్త దేవాలయాలు మనం చూడొచ్చు. ఇక ఒకే క్షేత్రానికి సంబంధించి ఈ రెండు విభాగాల విశేషాలేంటో చూద్దాం. శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదికి ఇటువైపు, అంటే ఈ పంచదేవ పహాడ్ ప్రాంతంలో నది ఒడ్డున సూర్య నమస్కారాలు చేసేవారని, ఈ ప్రాంతం నుంచే స్వామివారు దర్బారు కూడా నడిపేవారని చెప్తారు. నదికి అటువైపు, అంటే కురుపురంలో కృష్ణానది ఒడ్డున స్వామివారు తపస్సు చేసేవారట. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇలా ఉంటే, పర్యాటకంగా చూస్తే కృష్ణానదిలో బుట్టి ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది. మనం సాధారణంగా నదుల్లో పడవల్లో ప్రయాణం చేసే ఉంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం పడవల్లో ప్రయాణం ఉండదు, వలయాకారంగా ఉన్న బుట్టిలో ప్రయాణం చేస్తాం. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బుట్టి. కృష్ణానదిలో పెద్ద పెద్ద శిలలుంటాయి, మరబోట్లలో ప్రయాణించడం కష్టం. వలయాకారపు తెప్పలే ఇక్కడ రవాణా సాధనాలుగా పనికొస్తాయి అని చెప్తారు. స్థానికంగా ఈ బుట్టి నడిపేవారికి నీటి లోపల ఎక్కడ శిల ఉంది ఎక్కడ లేదు అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి కాబట్టి ఆ శిలలకు కొట్టుకోకుండా వాటిని తప్పించి బుట్టిని నడుపుతూ ఉంటారు. ఒక్కో తెప్పలో 10 నుంచి 15 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రయాణికులు ఈ బుట్టి ప్రయాణంలో తామే తెడ్డు వేస్తూ బుట్టి నడుపుతున్నట్టు సరదాగా ఫోటోలు దిగుతుంటారు, అదో జ్ఞాపకంగా దాచుకుంటారు. ఇక ఇంత ప్రసిద్ధమైన దత్తక్షేత్రం కురువపురానికి ఎలా వెళ్లాలో చూద్దాం. కురువపురం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కు దాదాపు 30 కిలోమీటర్లు, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ నుంచి దాదాపు 92 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రాయచూర్కు బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. హైదరాబాద్ నుంచి రాయచూర్ మార్గంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో దిగి అక్కడి నుంచి పంచదేవ పహాడ్ చేరుకుని అక్కడ నదిని దాటి కురువపురం చేరుకోవచ్చు. ఇక రాయచూర్ నుంచి వెళ్ళాలి అంటే రాయచూర్ నుంచి ఆత్కూర్కు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి చిన్న పడవల్లో కృష్ణానదిని దాటి శ్రీపాద శ్రీవల్లభ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు మక్తల్, పంచదేవ పహాడ్ మీదుగా కృష్ణా తీరాన్ని చేరుకుని అక్కడి నుంచి బుట్టిలో ప్రయాణం చేసి కురుపురం చేరుకోవచ్చు. ఇవి ప్రముఖ దత్తక్షేత్రం కురుపురం విశేషాలు.